హెయిర్ లాస్ కోసం ప్రపంచంలో అత్యధికంగా వాడే డ్రగ్ ఏదైనా ఉందంటే అది మినాక్సిడిల్. మినాక్సిడిల్ని చాలా సంవత్సరాల నుంచి బోత్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో, కొంతమందికి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా వాడతారు. సో దీంతో వచ్చే మనకు యూజెస్ గురించి అందరికీ తెలుసు. మినాక్సిడిల్ అనేది హెయిర్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది, హెయిర్ బ్లడ్ సప్లైని పెంచుతుంది. కాకపోతే చాలామందికి భయపడేది మినాక్సిడిల్ ఎంత రోజు వాడాలి, ఎన్ని సంవత్సరాలు వాడాలి, ఒక్కసారి వాడితే కంటిన్యూ చేస్తూ ఉండాలా, లేదంటే ఏదైనా ఆపడానికి టెక్నిక్ ఉందా. మినాక్సిడిల్ వాడటం మొదలెట్టిన తర్వాత ఫస్ట్ 2-3 వీక్స్లో ఒక మినిమల్ హెయిర్ లాస్ ఎక్స్పెక్ట్ చేయాలి మనం. సో సడన్గా అది ఫస్ట్ గ్రోత్ అనేది వెంటనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మినాక్సిడిల్ గ్రోత్ స్టార్ట్ అవ్వడానికి యూజువల్గా మనకు స్కాల్ప్ మీద 3-4 మంత్స్ కనబడుతుంది. సో ఎవరైనా మినాక్సిడిల్ స్టార్ట్ చేయాలనుకుంటే షార్ట్ టర్మ్ గోల్స్ కాకుండా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకునే ఇది స్టార్ట్ చేయాలి. తర్వాత ఫిమేల్స్లో ఇది జనరల్గా 2-3% స్టార్ట్ చేస్తాము, మెన్లో 3-5% మినిమం 5%. మినాక్సిల్లో కొంత రోజులు కంటిన్యూస్ వాడిన తర్వాత రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది పడక ఆరు కొంతమందికి ఇది కంటిన్యూస్ వాడటం వల్ల రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ వచ్చినప్పుడు దానికి పెనిట్రేషన్ ఎన్హాన్సర్స్ అని కొన్ని కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అది రాసి మినాక్సిల్ పెట్టడం వల్ల మినాక్సిల్ పెనిట్రేషన్ పెరుగుతుంది. స్ట్రెంగ్త్ పెంచకుండా ఈ ఎన్హాన్సర్స్ వాడతాం. సో మనకు ఫీమేల్స్ 3% వరకు సేఫ్, తర్వాత అది కొంతమందికి ఎక్స్ట్రీమ్ హెయిర్ లాస్ ఉన్నప్పుడు 5% మినాక్సిడిల్ కూడా వాడచ్చు. మెన్లో 5%, తర్వాత దాని తర్వాత ఎన్హాన్సర్స్ వాడతాం. దీంట్లో లేటెస్ట్గా కొన్ని ట్రెటినోయిన్ కాంబినేషన్స్, తర్వాత హైడ్రోకినాన్ కాంబినేషన్స్, తర్వాత ఈ కాంబినేషన్స్తో ట్రెటినోయిన్ అండ్ ఈ స్టెరాయిడ్ కాంబినేషన్తో ఏమవుతుందంటే మనకు పెనిట్రేషన్ పెరుగుతుంది, తర్వాత దాంతో వచ్చే ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది హైడ్రోకార్టిజన్ కాంబినేషన్తో. సో హైడ్రోకార్టిజన్ కాంబినేషన్ అప్పుడు మినాక్సిల్తో వచ్చే ఇచ్చింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో మీకు ఈ పర్సంటేజ్ ఎంత వాడాలి, ఎలా దాన్ని స్టార్ట్ చేయాలి అనేది మాత్రం ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయండి. సో ఆన్లైన్లో స్టార్ట్ చేసి దాంతో ఇబ్బంది పెట్టడం కంటే మీరు ఒక్కసారి మీకు కండిషన్కి ఇది సూట్ అవుతుందా లేదా అని ఒక్కసారి మీ నియరెస్ట్ ట్రైకాలజిస్ట్ కానీ లేదంటే రెడిఫైన్ కస్టమర్ కేర్ కానీ సంప్రదిస్తే మీకు అది మినాక్సిల్ గురించి, దానికుండే బెనిఫిట్స్, దాని గురించి లాసెస్, ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి. అందరికీ లైఫ్ టైం అవసరం ఉండదు, కొంతమందికి మనం దాన్ని వీన్ ఆఫ్ చేస్తాం. ఆ వీన్ ఆఫ్ చేసేది కూడా మనం ఒకసారి మీ డాక్టర్ని అడిగితేనే అది మనం కరెక్ట్గా అడ్వైస్ చేయగలుగుతాం. సో దీని గురించి సందేహాల గురించి మీరు ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించి మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి.